Su-30 MKI ఫైటర్ జెట్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిడ్ క్షిపణి యొక్క ఎయిర్ లాంచ్ వెర్షన్ను విజయవంతంగా పరీక్షించింది. సీరియల్ తయారీకి మార్గం సుగమం చేసింది. బ్రహ్మోస్ యొక్క ఎయిర్ వేరియంట్ చివరి ఫ్లైట్ 2021 జూలైలో పరీక్షించబడింది. 300 కిలోమీటర్ల పరిధి, 2.5 టన్నుల బరువు కలిగిన ఈ క్షిపణి దీని యొక్క గరిష్ట వేగం 2.8 మ్యాక్. భారతదేశ వైమానిక దళం జనవరి 2020 తంజోర్లో 222 టైగర్ షార్క్ స్క్వాడ్రన్ ప్రారంభించింది. ఇందులో క్షిపణులతో ఆయుధాలు కలిగిన అప్గ్రేడెడ్ సుకోయ్ Su-30 MKI ఫైటర్ జెట్లు ఉన్నాయి. దీని ఫలితంగా సాయుధ బలగాల దాడి పరిధి బాగా పెరిగింది. ఆర్మీ మరియు నేవీ ఇప్పటికే ఈ క్షిపణులను వాడుతున్నాయి. ఈ బ్రహ్మోస్ క్షిపణులు భారతదేశం మరియు రష్యా కలిసి తయారు చేశాయి. డిసెంబర్ చివరిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారతదేశంలో తయారు చేయబడిన క్రియాశీల ఎలక్ట్రానిక్ స్కాండ్ ఎర్రే రాడార్ వినియోగాన్ని ప్రదర్శిస్తుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డి శేషగిరి ప్రకారం ఈ రాడార్ 95% స్వదేశీయంగా తయారు చేయబడింది. దీనిలో ఒకే ఒక విదేశీ సబ్సిస్టమ్ మాత్రమే ఉంది. ఇది ఆకాశంలోని 50 లక్షలను 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిలో ట్రాక్ చేయగలదు మరియు ఒకే సమయంలో 400,000లపై దాడి చేయగలదు. లార్సన్ అండ్ టూబ్రో డిఫెన్స్ SOV 400 మిడ్జెట్ జలాంతర్గామి మోడల్ను ఆవిష్కరించింది. ఈ సంస్థ భారతదేశం యొక్క మొట్టమొదటిగా స్వదేశీయంగా రూపొందించిన అణు జలాంతర్గామిని రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. SOV 400 అనేది ఒక ప్రత్యేక డీజిల్ ఎలక్ట్రిక్ మిడ్జెట్ సబ్మెరైన్. SOV 400 ప్రాథమికంగా 40 మీటర్ల వరకు మునిగిపోయినప్పుడు ప్రత్యేక బలగాల మోహరింపు మరియు రికవరీ కోసం ఉద్దేశించబడింది. దీని ప్రత్యేకమైన మూన్ పూల్ మెరైన్ కమాండోలను త్వరగతిన విడుదల చేయడం మరియు పునరుద్ధరించడాన్ని అనుమతిస్తుంది. అయితే దాని 2 4-man స్విమ్మర్ డెలివరీ వెహికల్స్ వాటిని శత్రు తీర ప్రాంతాల్లో లోతుగా చేర్చుతాయి. జలంతర్గామి 2 కమాండో కంటైనర్లు మోసుకెళ్ళగలదు. ఇది ట్విన్ టార్పిడో ట్యూబ్లతో అమర్చబడి ఉంటుంది. ఇవి లోతు లేని నీటిలో లేదా ఆత్మరక్షణలో దాడులకు హెవీవెయిట్ టార్పిడోలను ప్రయోగించగలవు. SOV 400 అధునాతన అర్రే సోనార్ మరియు డిటెక్షన్, నిఘా, కమ్యూనికేషన్ మరియు ఇంటర్సెప్షన్ కోసం అధునాతన రేడియో ఎలక్ట్రానిక్ సెన్సార్లతో అమర్చబడి ఉంటుంది. ఈ సబ్మెరైన్లో 2 గ్రూపుల VLA బ్యాటరీస్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 112 సెల్స్ ఉంటాయి.